అన్నా, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఇక్కడ వీరప్ప కూతురు విషయం కాబట్టి బ్యాగ్ కొట్టేసే ఛాన్స్ లేదు. నాకు అదే అనిపిస్తుంది. మిగిలిన 10 లక్షల రూపాయలుంటేనే వాడి అప్పులు పూర్తిగా తీరుతాయి. అందుకే వాడు బ్యాగ్ కొట్టేసే అవకాశమే లేదు. సన్నీ తనతో పాటు ఉండడం వాడికి మంచిదేనంటావా? సన్నీ ఉండటం వాడికి మంచిదే కదరా. సన్నీ సార్ నాతో వచ్చే విషయం నాకు ఇప్పుడే తెలిసిందే. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు సార్. నువ్వు నాతో గేమ్స్ ఆడుతున్నావని నాకు అర్థం అవుతుంది. పర్వాలేదు, ఏం జరిగినా మంచికే అనుకో చాలు. నీకు ఎలాంటి డౌట్లున్నా అవి ఇప్పటికిప్పుడే వదిలేస్తే చాలా మంచిది. నేను చెప్పిన ప్లేస్లోనే నువ్వు బండాపు. సరే సార్. ఇందులో ఎలాంటి మార్పు లేదు. అర్థమైందా? ఆ పల్లెటూరు ముద్దుగడి ఫోన్ ఇంకా ఆఫ్లోనే ఉంది. ఇంకా ఇక్కడే ఉందామా? వెళ్ళిపోదామా? పాముని ఏనుగుని చూస్తూ భయపడుతూ ఉంటే అస్సలు కుదరదు. మనం ఇంతకుముందు ఒక చోటుకు వెళ్ళాం కదా, అక్కడే ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో అనిపిస్తుంది. వెళ్ళి మనం ఒకసారి అక్కడ చెక్ చేద్దాం పదండి. సరే, నువ్వు చెప్పినట్టు అక్కడ పోనేస్తాను. అక్కడికి వెళ్ళాక అది చూస్తే భయమని ఇది చూస్తే భయమని పారిపోకూడదు. కొన్ని రోజుల నుంచి ఒక ఏనుగుని పెంచుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది. నీ మొహం నాకు చూపించకు, చూపించామంటే కాల్చి పారేస్తాను. మనం తప్పించుకున్నాం, తన బిల్లు కట్టేసింది. మధ్యలో ఈ ఒకటి మెసేజ్లో ఇప్పుడంతా ఓకే కదా. అంతవరకు చార్జ్ అయిపోకుండా ఉంటే చాలు. అయిపోయిందిరా విరపా. ఇప్పుడు మనం ఏం చేయాలరా? ఇకపై మనం వీరు 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 చేసా.